తల్లి. లవ్ యూ తల్లి. లవ్ యూ అన్నయ్య పిలిచిండా, ఏమన్నాడు? వెళ్తున్నామని ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరం పెడుతున్నావు నైట్? రేపు పొద్దున్న వెళ్తున్నామని ఎవరం పెడుతున్నావు? వీడియో అనగానే ఎట్లా వెళ్ళిపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్. అక్క వెనక నుంచి అని హాయ్ చెప్పరాదు అక్క. ఈ ఎండకి మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అసలు ఎండ అంటే మామూలు ఎండ కాదు, ఆటోలు కూర్చున్నాం. పక్క చెమటలు అయితే కారిపోతున్నాయి. మా అక్క కూరగాయలు పండు తీసుకొచ్చుకుంటున్నారు అని వెళ్ళింది. మేమేమో ఇంకా ఆటోలు కూర్చున్నాం. సో జనం అయితే ఎవ్వరు లేరనమాట. చూడండి పక్కలకి ఎట్లా కారిపోతుంది ఈ ఎండకి. మా ఏ నెల ఎండలు మామూలుగా ఇవ్వండి. ఆటో కాకకి ఇంకా అతను ఫుల్ ఉక్కపోస్తుంది. చరిత అది మా బ్యాగ్ చరిత లిగుతా ఇద్దరు. హాయ్ చెప్పండి ఇద్దరు. చరిత చూడండి అసలు మెడక తడిసిపోయింది. అసలు మామూలు తడిసిపోవడం కాదు, మొత్తం చెమటలు దారలు కారిపోతుంది ఈ ఆటోలో అయితే. అమ్మాట అయిపోయింది కదా లిగుతా, అమ్మాట అయిపోయిందిగా. జనం కూడా ఎవరు లేదు. మీ జనం ఎప్పుడు నిడుతుందో మనం ఇప్పుడు పోతాం ఈ ఆటోలో. ఇంటికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఒక్కొక్కళ్ళు ఏమో భయపడుతున్నారు. నన్ను చూపి బాగు, నన్ను చూపి బాగు. మిమ్మల్ని చూపిలే కానీ చుట్టుపక్కల లొకేషన్, మీ ఇల్లు ఇదంతా చూపిస్తాను. అక్క మీ ఇల్లు హోమ్ టూర్ చేసుకోవచ్చా? సరే రేపైనా ఇల్లు డైరె హోమ్ టూర్ చేస్తాను. మా ఉమా వచ్చింది ఫ్రెండ్స్. ఉమా హాయ్ చెప్పు. పిండి చేయాలి. హాయ్. హాయ్ పిండి కలుపుతుంది బాబా లిఖిత. నవ్య నేను మీ ఇద్దరు చూపిద్దా, నిన్ను కూడా వద్దా? సరే వాళ్ళు వచ్చి మంచిగా లేరంటే బర్రం చూపిస్తాను. వెళ్ళి పాలు పిండారా? పిండాలి ఇప్పుడు. పిండాలి. మరి పిండట్లేదు ఎందుకు? వదిలేసిన దోడు. జాంకాయలు కాసినాయనే? పోయినసారి ఎప్పుడు వచ్చినప్పుడే కాస్తాయి. ఇంతవరకు కాలేదా? ఇంకా చూడు ఇక్కడ. ఓహో ఇప్పుడే పిండిలే వేస్తుంది ఫ్రెండ్స్. ఒక్క కాయన తిన్నారా మీరు? దీని జాంకాయ ఒకటని తిన్నారా? ఉమా వద్దులే పాప ఫీల్ అవుతుంది. పోయిందా అప్పుడే నీళ్ళు? కేసీఆర్ నీళ్ళు అక్క వస్తున్నాయి. మనకారు రావట్లేదు కదా పిల్లలు. ఇట ఓరచుకా వదిలే ఇట ఇట. వస్తున్నాయా నీళ్ళు? ఎన్ని ఛాన్స్ అయిపోతాయి అక్క? మరి పట్టట్లేదండి. బుట్ట పైపు తాగొచ్చా నీళ్ళు? ఏమైంది? నీళ్ళు తాగుతావా? తాపినా పొట్టు తాగు. అసలు చిన్న గ్లాసులో తాగలేదు అందులో లోట పట్టి మెరిచిక పాలు పిండి దానికి. ఇప్పుడు నాలుగు కూడా కాలేదు అక్క. ఇప్పుడు ఆ ఏ చేస్తున్నా మొక్కలకి వేస్తున్నావా? ఏది పుదీనా చెట్టుకేనా? పాలు పిండి వర్షిక, పాలు పిండితావా? అర్జిక రెడీ కావాలి, జడ వేసుకుంటే బాగుంది. ఏంది అక్క తంత ఉందేంది బర్రే? పిండుతా ఎందుక? నాలుగు ఇప్పుడే ఎండ కొడుతుంటే అవి ఆడుతుంది. మరి ఇప్పుడు వద్దు.
పూరి చపాతీకి పిండి కలిపి ఇక్కడ పెట్టింది మా ఉమ్మ. ఇప్పుడు చెయ్యాలి. ఆల్రెడీ గన్ ఇదేంటిది కళాయి కూడా కడుక్కొచ్చి ఆడ పెట్టింది. నేను తీస్తాను, నువ్వు టక్కడా కేస్తావా? ఓకే. మా ఉమాని అడిగారు కదా ఫ్రెండ్స్, చాలా మంది వచ్చేసింది, చాలా మంది అడుగుతున్నారు ఉమా 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 అని. హాయ్ చెప్పింది ఇప్పుడే. ఇప్పుడే చెప్పా హాయ్. బాగున్నారండి అందరు? లిఖిత మాత్రం అదా వీళ్ళ తుడుస్తానే ఉంటుందండి, ఎందుకంటే అరుషిక నీళ్ళు వారు వస్తా ఉంటుంది ఇంటి నిండా. అందుకని ఇక ఎప్పుడు ఆ కర్ర పట్టుకొని తుడుస్తానే ఉంటుంది. ఇక పోయిన తుడుతున్నావా? అన్నం పడ్డది. ఇప్పుడు నువ్వేంది, నేనేం చేయాలి చెప్పి చేస్తాను. వద్దు, వద్దురా, నేను చేస్తా కదా చెప్పు ఏం చేయాలి. చేస్తా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా వండిందని నేను మా పిన్నికి పూరీలు చేసి పెడతాను. అరే ఇందులో మైదా పిండి కలిపావా? ఇలా ఉన్నా కొంచెం మైదా పిండి కలిపితే బాగుంటుంది. నార్మల్ వాయిస్ ఏంది? వాయిస్ న్యాచురల్ వాయిస్ అంటే గద్దాయించకూడదా ఫ్రెండ్స్? న్యాచురల్ వాయిస్ అంటే మేమే మీరు రాకండి, వెళ్ళండి. అసక అవుతుంది, వెళ్ళండి. చెమట్లకి కాయలిపోతున్నాయి. సరే, వీళ్ళంతా కొంచెం రెడీ అయ్యాక తీద్దాం అంటున్నారు. సాయంత్రం అయింది, అందరం బయట కూర్చున్నాము. బర్రే పాలు ఇవ్వలేదు, టీ తాగుదాం అనుకున్నాం. నేను వచ్చిన రోజే బర్రె పాలు ఇవ్వలేదు, టీ తాగలేదు. నాలుగు పూరీలు చేసుకుని తలా నాలుగు పూరీలు తిని ఇక్కడ కూర్చున్నాం. ఇంకా టీ లేదు, ఏం లేదండి. కొద్దిసేపు అయినాక టీ తాగుతాం. మాట్లాడాం. సరే ఎక్కడ ఒక్క తర్వాత ఎదురులేండి. ఇప్పుడు ఎందుకు రండి రే ముగ్గంట మీరు ఈ ముగ్గు ఏడదే ఎక్కడుంది? ఇవన్నీ బుక్స్ పిల్లలే. పాప మీ బెర్దోడు ఇయ్యాలి పాలు ఇయ్యలేదు, పక్క చాలా అప్సెట్ లో ఉంది. ఇప్పుడు ఇక చూడండి పిల్లలందరూ ఎంత బాగా ఆడుకుంటున్నారా పొలాలలో. నేను తీసుకుంటాను ఫ్రెండ్స్, టీ తాగుతున్నాం ఇప్పుడే. మరి ఏం కావాలి ఫ్రెండ్స్? మా అక్క నన్ను బెండకాయ కూర చేయమని చెప్పింది. బెండకాయ ఇగురు చేస్తున్నాను. ఇక్కడ అన్నం వండేసి బయటికి ప్రచారానికి వెళ్ళింది. నన్ను చేయమని మీకు కూడా నేను బెండకాయ ఇగురు చేస్తున్నాను మా అక్క కోసం. రా చూపించురా. ఇందాక పూరీలు చేశాను ఫ్రెండ్స్, ఇప్పుడే బెండకాయ కూర చేస్తున్నాను. నేను చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. దగ్గుతున్నారు ఇక్కడ కొంతమంది, అంటే నేను కష్టపడట్లేదని అర్థమా? అంటే చాలా కష్టపడుతున్నావు. ఇక్కడ పూరీలు చేసాము చూడండి, అయిపోయింది. సగం తిన్న తింటూ ఉంది ఇప్పుడే ఉమా. లాస్ట్ లో ఒకటే ఉంది. ఓ పెన్న మూత పెట్టేస్తున్నాను.